हाय अंडी अंदर की नमस्कारम ई वीडियो लो मनम तोली एकादशी रोजु लक्ष्मी नारायणलनु ए विधंगा पूजिंचाली ई एकादशी रोजुना उपवासम एला आचरिंचाली ई तोली एकादशी रोजु ये नैवेद्यालु समर्पिंचाली चेयवलसिन दानालेंटी अलागे पाटिंचाल्सिन नियमालेंटो इप्पुडु मनम विवरंगा तेलुसुकुंदाम। फ्रेंड्स मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्ताई। ओक एडादिलो वच्चे 24 एकादशुल्लो आषाढ शुद्ध एकादशिनि तोलि एकादशिगा पिलुस्तारु। ई एकादशिनि शयन एकादशि देवशयन एकादशि महा एकादशि पेलाल पंडुग अनि कूडा पिलुस्तारंडी। इंदुवुल तोलि पंडुग ई तोलि एकादशि। तोलि एकादशितोने मन पंडुगलन्नी मोदलवुतायी। मुंदुगा तोलि एकादशि तरवात वरलक्ष्मी व्रतम विनायक चवति दसरा दीपावली संक्रांति इला पंडुगलेन्नो वस्तायंडी। ई तोलि एकादशि नाडु योग निद्रलोकी वेल्लिन श्री महाविष्णुवु कार्तीक शुद्ध एकादशि नाडु निद्र नुंडि मेल्कोंटाडु। ई नालुगु नेलल्नि चतुर्मासालुगा परिगणिंचि चातुर्मास्य दीक्ष चेस्तारु। ई नालुगु नेललु स्वामिवारु पाताल लोकंलो बलि चक्रवर्ति वद्द उंडि कार्तीक पौर्णमि नाडु तिरिगि वस्ताडनि पुराणालल्लो तेलियजेयडं जरिगिनदि। अयिते ई तोलि एकादशि रोजुन पूज एला चेयालि उपवासं एला आचरिंचाली ये नैवेद्यं समर्पिंचालो इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदां। तोलि एकादशि मुंदु रोजु अंटे दशमि रोजु रात्रि नुंडे उपवासं पाटिंचाली। दशमि रोजु सायंत्रं तलस्नानं चेसी पूजा मंदिरंलो दीपाराधन चेसिन तर्वात उपवास दीक्षनु प्रारंभिंचालंडी। अंटे भोजनं मात्रं चेयकूडदंडी पालु गानि పళ్ళను గాని తీసుకోవాలి। మనం ఏకదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాము కాబట్టి దశమి నాటి రాత్రి శుభ్రమైన స్థలంలో నిద్రించాలి బ్రహ్మచర్యం పాటించాలి। మరుసటి రోజు అంటే తొలి ఏకదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి పూజా మందిరమును శుభ్రం చేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు గడపకి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి। ముందుగా తులసికోట దగ్గర దీపారాధన చేసి మీరు ఎక్కడైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటున్నారో ఆ స్థలంలో శుభ్రపరిచి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి। తర్వాత ఒక పీటను తీసుకొని శుభ్రపరిచి దాని మీద బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి। తర్వాత ఆ పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని శ్రీ మహావిష్ణువు ఫోటోని గాని సీతారాముల ఫోటోని గాని రాధాకృష్ణుల ఫోటోని గాని పెట్టి పూజ చేయవచ్చండి। ఎందుకంటే ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు అవతారాలే కాబట్టి ఏ ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి పరవాలేదు। మీరు ఇలా పీట మీద కాకుండా మీ పూజా మందిరంలో అన్ని దేవతా విగ్రహాల పక్కన కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోను పెట్టుకొని పూజ చేసుకోవొచ్చుండి। నేను పూజా పీఠం మీద లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటోని తీసుకొని పూజ చేస్తున్నానండి। ఆ వెంకటేశ్వర స్వామికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి। ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి మాలను సమర్పించాలి। ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలంటే ఇష్టం కాబట్టి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలండి। తరువాత ఫోటోకి ఇరువైపులా దీపారాధన కుందులను ఏర్పాటు చేసుకున్నాను। తరువాత వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి। ఆ ఫోటో ముందు పసుపుతో అష్టదల పాదపద్మ ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి। తరువాత ఒక రాగి చెంబును తీసుకొని అందులో నిండుగా నీళ్లు పోసి ఆ రాగి చెంబుకి పసుపు నిండుగా రాయాలి। అష్టదల పాదపద్మం ముగ్గు మీద 3 పిడికిళ్ళ బియ్యాన్ని పోయాలి। తర్వాత ఆ బియ్యం మీద కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి। ఆ కలుషంలో కొద్దిగా పసుపు
కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు, చిల్లర నాణాలు, మామిడాకులు లేదంటే తమలపాకులు వేసి కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ రాగి చెంబు మీద కొబ్బరికాయను పెట్టి బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఆ రాగి చెంబు మీద కొబ్బరికాయను పెట్టి బ్లౌజ్ పీస్ను ఇలా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత కలుషానికి కంకణాన్ని కట్టాలి. కలుషాన్ని గాజులు పువ్వులతో అలంకరించాలి. తర్వాత కలుషం ముందు ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో లక్ష్మీనారాయణుల విగ్రహాలను పెట్టుకోవాలి. మీ దగ్గర లక్ష్మీనారాయణుల విగ్రహాలు లేకుంటే పెట్టుకోకున్నా పర్వాలేదండి. ఆ విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి గాజుల మాలను సమర్పించాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కూడా పూజాపీఠం మీద పెట్టుకోవాలి. తర్వాత గణపతిని, లక్ష్మీనారాయణుల విగ్రహాలని పువ్వులతో అలంకరించాలి. వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఏవైనా పసుపు రంగు పువ్వులతో గాని, పసుపు రంగు చామంతి పువ్వులతో గాని వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి. తర్వాత దీపారాధన కోసం పిండి ప్రమిదలను పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం. అలాగే వెంకటేశ్వర స్వామికి 7వ అంకె అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ 7 పిండి దీపాలను పీఠం మీద పెట్టుకున్నానండి. తర్వాత కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. కామాక్షి దీపాన్ని, పిండి ప్రమిదలను పువ్వులతో అలంకరించాను. తర్వాత పూజా పీఠం మీద పంచపాత్రను, మంగళహారతి ప్లేటు మరియు అగరబత్తి స్టాండును, పూజా వస్తువులన్నింటినీ పూజాస్థలంలో పెట్టుకున్నానండి. ఇలా అన్నింటినీ పక్కన పెట్టుకుని మాత్రమే పూజ చేయాలి. పూజ మొదలుపెట్టిన తర్వాత మధ్య మధ్యలో లేవకూడదండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. ముందుగా ఏకహారతిని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలకి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేయాలి. దీపారాధన చేసిన తర్వాత గణపతి యొక్క ధ్యాన శ్లోకంతో పీఠం మీదికి ఆహ్వానించాలి. తర్వాత ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ 3 సార్లు పంచపాత్రలోని నీటిని, 3 సార్లు పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో చేతిలో తీసుకొని తాగాలి. తర్వాత చేయి కడుక్కోవాలి. మిగిలిన 24 నామాలు చదవాలి. తర్వాత ప్రాణాయామం చేయాలి. భూశుద్ధి మంత్రాన్ని చదవాలి. చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో తీసుకొని ఒక బౌల్లో అక్షంతలను నీటితో సహా వదలాలి. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత చేయి తుడుచుకొని కలుష పూజ చేయాలి. కలుష పూజ చేసిన తర్వాత కలుషంలోని నీటిని దేవుడి ఫోటోలపైన, పూజా సామాగ్రిపైన చల్లాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి షోడశోపచార పూజ చేయాలి. గణపతిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. తర్వాత ఆచమనీయం చేయాలి. స్నానం సమర్పయామి అంటూ పంచపాత్రలోని నీటిని ఉద్దర్నితో తీసుకొని స్నానం చేపించాలి. వస్త్రయజ్ఞం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. లేదంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాభరణం సమర్పయామి అంటూ పుష్పాలు, ఆభరణాలను గణపతికి సమర్పించాలి. ఇక్కడ గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి. తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ ధూపం చూపించాలి. దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి. తర్వాత అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత నైవేద్యం సమర్పయామి అంటూ నైవేద్యాన్ని నివేదించి
ఆ నైవేద్యం పైన నీటిని చల్లాలి. తాంబూలం సమర్పయామి అంటూ గణపతికి తమలపాకును సమర్పించాలి. నీరాజనం సమర్పయామి అంటూ మంగళహారతి ఇచ్చి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతి ఇవ్వాలి. తర్వాత ఉద్దర్నితో నీటిని తిప్పి గణపతికి చూపించి తర్వాత నమస్కారం చేసుకోవాలి. చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులను తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ గణపతి పాదాల దగ్గర వేయాలి. ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణులను పూజించాలి. ముందుగా లక్ష్మీనారాయణులను పీఠం మీదికి ఆహ్వానించి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. పాదయోపాద్యం సమర్పయామి, అస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. తర్వాత ఆచమనం సమర్పయామి అంటూ ఉద్దర్నితో నీటిని సమర్పించాలి. స్నానం సమర్పయామి అంటూ స్నానం చేయించాలి. వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి, లేదంటే అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. గంధం కుంకుమ సమర్పయామి అంటూ గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. పుష్పాలు ఆభరణాలతో స్వామి అమ్మవార్లని అలంకరించాలి. ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే లక్ష్మీనారాయణులకి చెప్పుకొని విష్ణు సహస్రనామం, విష్ణు అష్టకం, లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టకం వంటి శ్లోకాలను చదువుతూ పసుపు రంగు పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజ చేయాలి. ఈ శ్లోకాలు చదవడం రానివారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాలను 108 సార్లు చదువుతూ పువ్వులు, అక్షింతలు, తులసి దళాలతో పూజ చేయాలి. తర్వాత ధూపం ఆగ్రాపయామి అంటూ స్వామి అమ్మవార్లకి ధూపాన్ని వేయాలి. దీపం దర్శయామి అంటూ స్వామి అమ్మవార్లకి దీపాన్ని చూపించాలి. నైవేద్యం సమర్పయామి అంటూ పేలాల పిండిని, పాయసం, ఏవైనా పండ్లను నైవేద్యంగా నివేదించాలి. నైవేద్యం మీద నీటిని చల్లాలి. నీరాజనం దర్శయామి అంటూ హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఉద్దర్నితో నీటిని హారతి చుట్టూ తిప్పి హారతిని స్వామి అమ్మవార్లకి చూపించి మనం కూడా తీసుకోవాలి. చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులను తీసుకుని మంత్రపుష్పం సమర్పయామి అంటూ అక్షంతలు పువ్వులను స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేయాలి. ఆత్మ ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు మనం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఏకాదశి ముందు రోజు దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి. దశమి రోజు రాత్రి నుండి ద్వాదశి రోజు ఉదయం మళ్లీ విష్ణు పూజ చేసిన తర్వాతనే ఉపవాసం విరమించాలి. అంటే దశమి రాత్రి నుండి ఏకాదశి, ద్వాదశి ఉదయం వరకు 24 పాటు ఉపవాసం పాటించాలి. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామ స్మరణ చేయాలండి. అయితే ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు, ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం విరమించాలి. అలానే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అయితే మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి, అంటే అది వెంకటేశ్వర స్వామి ఆలయమైనా కావచ్చండి, రామాలయమైన కావచ్చు, ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాన్ని ఈ ద్వాదశి నాడు తప్పనిసరిగా దర్శించాలి. అయితే ఈరోజు మనం ఎటువంటి దానాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈరోజు ఎవరైనా సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వాలి. స్వయంపాక దానం ఎలా ఇవ్వాలి అనే వీడియో లింక్ ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, ఒకసారి మీరు చూడండి. ఈ విధంగా స్వయంపాక దానం చేయడం వల్ల మీకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది. ఇంకా మీకు శక్తి కొలది ఏదైనా వస్త్రాన్ని గాని, పంచని గాని, లేక భుజం మీద వేసుకునే కండువని గాని దానం ఇవ్వాలండి. ఇలా ఈ ఏకాదశి రోజు ఎవరైతే చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇప్పుడు మనం
పేలాల పిండిని తొలి ఏకాదశి రోజు ఎందుకు నైవేద్యంగా సమర్పించాలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తుంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యం పరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువలన తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఇండ్లలో పేలాల పిండిని తప్పకుండా ప్రసాదంగా పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను ఏ విధంగా పూజించాలి, ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఆచరించాలి, ఈ తొలి ఏకాదశి రోజు ఏ నైవేద్యాలు సమర్పించాలి, చేయవలసిన దానాలేంటి, పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.